హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉంటే కుమార్ బ్లాగ్స్. నేనైతే కురిమి దయ్యాన్ని తీసుకొని శ్మశాన వాటికి అయితే వచ్చిన, ఎందుకంటే దయ్యాలు ఏం చూస్తే భయపడతాయని చెప్పి తీసుకొచ్చిన. ఏం లేదు, మన సబ్స్క్రైబర్ ఒకరైతే ఛాలెంజ్ చేశారు ఏంటంటే అనా శ్మశాన వాటికి వెళ్ళి అసలు దయ్యాలు ఉన్నాయా లేవా అని చెప్పి ఒక వీడియో అయితే ఏమన్నారు. మేమైతే రాత్రి 12 అవుతుంది ఇప్పుడు, కాకపోతే లైటింగ్ బాగుంది, మీరు చూడవచ్చు. శ్మశాన వాటికలా ఉన్నాం, నైట్ 12 అవుతుంది, మేము ఇక్కడ ఒక 20-30 మినిట్స్ ఉంటాయి, ఎక్కువ ఉండం. ఒకవేళ కనుక ఈ కెమెరాలో కనుక ఏదైనా దయ్యం కనుక పడ్డదనుకో ఖచ్చితంగా దయ్యాలు ఉన్నట్టే. ఒకవేళ కనుక దయ్యాలు పడకపోతే దయ్యాలు లేనట్టే లెక్క, ఎందుకంటే మేము దయ్యాలు ఉన్నాయా లేవా అని మాత్రమే నిరూపించడానికి ఇక్కడైతే వచ్చినాము. చెప్పాలంటే భయం అవుతుంది, ఎందుకంటే చీకట్లు కదా, భయం అవుతుంది. వీడైతే భయపడతలేడు, వీడిని తీసి వచ్చినట్టు. సరేనా, మేము ఇప్పుడు ఇక్కడనే ఉంటాము, కొద్దిగా ముంగడికైతే వెళ్దాము. సరేనా, నైట్ అయితే 12 అవుతుంది, ప్లీజ్. మేమైతే చాలా డేర్ చేస్తున్నాం, ఛానల్ మాత్రం ఇక్కడ ఛానల్ మాత్రం ఖచ్చితంగా దూరం ఉంది, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. కుక్కలు ఊడుతున్నాయి, కుక్కలు ఊడుతున్నాయి, భయం అయితే దయ్యాలు వస్తాయి ఇప్పుడు. పక్క కెమెరాలో వాడాలి దయ్యాలు, వాడాలా? అది లైట్ పెట్టుకో. ఏమది ఏమది, ఓకేనా? రైటా, హైగా వెళ్దాం, ముందుకెళ్దాం. ఇక ఇక్కడైతే కుక్కలు అయితే మస్తు ఊడుతున్నాయి, ఆ కుక్కలతోనే భయం ఉంది. దయ్యాలంటే 12 గంటలకు వచ్చిన వాడికి కొద్దిగా భయం ఉంది, చీకటి చీకటి కొద్దిగా భయం ఉంది. కొద్దిగా ముందరికైతే వెళ్దాం, చూద్దాం. వచ్చిన మీరు అక్కడ అక్కడ రూమ్ చూపెట్టు, అక్కడ రూములు చూసారు కదా, చూసానికి చాలా భయంగా ఉన్నాయి. రెండు డోర్లు లేవు, ఇలా మేబీ చెప్పలేము దయ్యాలు ఉన్నా ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. అక్కడ చూడచ్చు, అంబులెన్స్ ఉంది, అక్కడ డోర్ ఉంది. ఇక్కడ నైట్ అయితే కార్లు అయితే పోతున్నాయి, కార్లు అయితే పోతున్నాయి, కుక్కలు అయితే మస్తు భయం అవుతుంది. ఇంకా కొంచెం ముందుకెళ్దాం, ఇద్దరు ఎన్ని ఇద్దరు కొంచెం ముందుకెళ్దాం. ఓకేనా, మా వీడియోగ్రాఫర్ అయితే భయపడుతుండు, వీడియోగ్రాఫర్ రాను రాను అంటుండు, ఆనే ఉంటుండు. సరే ఈయనే ఉందాం, దగ్గర దగ్గర మేము శ్మశాన వాటికలో ఉన్నాం కాబట్టి ఇంకా ముందుకు అవసరం లేదు, మాకు కూడా భయం అవుతుంది. చూద్దాం, ఇంకొక 10 నిమిషాలు చూద్దాం ఎట్లుంటుంది అనేది. మీకు ఒక విషయం మాత్రం చెప్పాలి ఖచ్చితంగా, ఈ విషయం దగ్గర ఈ విషయం నుంచి అయితే ఒక విషయం చెప్తా, ప్లీజ్ మూఢ నమ్మకాలు నమ్మకండి, దయ్యాలు 90% ఉండవు చెప్తున్నా, ఖచ్చితంగా వినండి. చాలామంది దయ్యాలు చూసినాము చూసినామంటారు, ఏదో బిల్డప్గా చెప్పుకుంటారు అంతే. నిజంగా చెప్తున్నా, 12 గంటలకు రావడానికి మేము ఎందుకు 12 గంటలకు వచ్చినామంటే నిజంగా దయ్యాలు లేవని నిరూపించడానికి. ఒకవేళ కనుక మాకు ఈ వీడియో తీసినాక రేపు ఎల్లుండు అంతకుముందు కాలు దెబ్బదాకినా, నాకు ఏమంటారు బండి మీగల కింద పడ్డా, అదేదో న్యాచురల్గా జరిగిందే కానీ ఏదో శ్మశాన వాటికి వచ్చినందుకే జరిగింది అని చెప్పి మీరైతే అనుకోవద్దు, ఎందుకంటే అదంతా ఫేకు. ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నో చూసిన అలాంటివి. శ్మశాన వాటికకు చూసారు కదా 12 గంటలకు, ఇప్పుడు నేను వచ్చి కూడా 10 నిమిషాలు అవుతుంది. అయితే ఏమైనా మాట్లాడాలనుకుంటున్నాం, ఏమనిపిస్తుంది, భయం అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? భయం అనిపిస్తుంది, ఫస్ట్ టైం వచ్చిన ఇది 12 గంటలకి. అయితే ఒకరు రావడానికి భయమైంది, మా వీడియోగ్రాఫర్ మీకు అయితే చూపెట్టా, వీడియోగ్రాఫర్ భయపడుతుండు మా ఇంట్లో తిడతారని చెప్పి వీడియోగ్రాఫర్ అయితే ముందుకు రానంటుండు. అయితే ఇద్దరం వద్దాం అనుకున్నాం కానీ భయమైంది, ఇక వీడు జర ధైర్యం ఎక్కువకి అందుకే ఇన్ని తీసుకొని అయితే వచ్చిన. ఇంకోటి ఏంటంటే జర ఫేస్ చూడాలి, జర దయ్యం లానే ఉంటుంది కదా, ఇప్పుడు దయ్యాలు వచ్చినా కూడా జర ఈయనతోని ఈయన చూసి జర ఈయనతో మచ్చకైతే అని చెప్పి అయితే ఈయన తీసుకొని వచ్చిన. ఇంకోటి ఈయన తమ్ముడు కూడా ఉండు బిల్లగాడు, ఆయన కూడా తీసుకుందాం అనుకున్నాడు. ఇంకా కొరిమి దయ్యం కాదు, అడుగు ఏమంటారు అది, ఇంకా వేరే దయ్యంలా ఉంటాడు. ఇంకా ఆయన తీసుకొస్తే మాత్రం బాబు ఆకున్నదాకా వేయటోళ్ళం, కాకపోతే ఆడు లేడు కాబట్టి గీందాకనే ధైర్యం చేస్తున్నాం. దగ్గర దగ్గర దాకా అయితే వచ్చేసినాం మేము, చూస్తాను చాలా భయం అవుతుంది, కుక్కలు అయితే ఒకటే ఓరుతున్నాయి. ఇంకా ముందుకెళ్దామంటే అక్కడ కుక్కలు ఉన్నాయి, అందుకే మేము ముందుకెళ్ళలేకపోతున్నాం. ఇప్పటిదాకా కుక్కలు ఉంటే రాళ్ళతో కొట్టేసినాం, కొద్దిగా అవతలకి అయితే దొరికినాయి. ఇంకొక 5 మినిట్స్ అయితే ఉందాం, ఎక్కువద్దు ఎందుకంటే 12 అవుతుంది కదా. ఇంతకుముందు ఒకరు బండి మీద పోతుంటే మమ్మల్ని అడిగిర్రు, ఏ బాబు ఈడేం చేస్తారు అని చెప్పి మేము ఏం లేదనా ఏం లేదనా అని చెప్పి అని అన్నాం. తనైతే సీరియస్ అయ్యిండు, ఏ చిన్న గీడేం చేస్తారు పోర్రి శ్మశాన వరకు గీ టైం లేని 12 గంటల కింద అని అంటుడు. తనైతే ఏదో పాలు పోసి వస్తుండట, మమ్మల్ని అయితే కలిసి వద్దు వెళ్ళిపోండి గీడేముంది అని చెప్పి మమ్మల్ని తిట్టిండు. ఇక పోతున్నట్టు బండికి కొద్ది దూరం దాకా ఉన్న పోయి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసినాం. ఇప్పుడు కూడా బండ్లు పోతూనే ఉన్నాయి,
మాకు ఈ దయ్యాల కన్నా ఎక్కువ రోడ్డు మీద వచ్చి పెట్టే వాళ్ళు ఏమంటారు అనే భయం ఉంది ఇంకా. రైటా, మీరు చూడొచ్చు చాలా స్క్రీన్లో అయితే నాకు తెలిసిన వరకు ఏ దయ్యం అయితే కనబడతలేదు కదా, కాకపోతే అక్కడ మూడు దయ్యాలు అవుతున్నాయి కనబడుతున్నాయా, రెండు దయ్యాలు కనబడుతున్నాయి, ఇంకో దయ్యం కనబడుతుంది, దూరం ఉంది కదా. ఇక్కడైతే మూడు దయ్యాలు ఉన్నాయి, నీడలు మా నీడలే ఉన్నాయి అంతే సర్నా. ఇంకా ఒక విశేషాలు చెప్పు. ఇంకా ఇంకా మేము లేదు, ఇక ఆన్లైన్ కార్డ్ పోదాం, ఒకవేళ వస్తే చూసుకుందాం ఆన్లైన్ కార్డ్. ఇక్కడ ఇక్కడికి వస్తే ఒకటే భయం అవుతుంది, అక్కడ చూపెట్టు అక్కడ. ఏం లేదు ఇక్కడ, ఓన్లీ ఈ రూమ్లో చూస్తేనే భయం అవుతుంది, మాకు ఏం భయం లేదు. ఈ రూమ్లలో చిమ్మ చీకటి ఉంది, అంబులెన్స్ కానీ ఆ కిటికీలో చూస్తే భయం అవుతుంది మాకు. ఎందుకంటే ఇప్పుడు చీకటి అంటే ఎవరికైనా భయం ఉంటుందండి. ఇప్పుడు మనకేంటంటే అది మనము దయ్యాలు ఉన్నాయని కాదు, కానీ మన ఊహ అంతే, మన చీకట్లో నడుస్తున్నప్పుడు ఏదో వస్తున్నట్టు అని మనం ఊహించుకుంటాం కాబట్టి ఆ భయం ఉంటుంది. రైటా, ఇంకొక 2 మినిట్స్ ఉందాం, ఎక్కువద్దు ఇప్పటిదాకా వీడియోస్. అగో రే, ఉర్రకే నాయన భయం అవుతుంది, ఆ దయ్యం వచ్చినా కూడా చూసిపోదాం అంటే నువ్వు కుక్క బోబో అని ఊరితో. ఏమన్నా కుక్కలు ఒకటే ఉన్నాయిడా, మీరు అనుకుంటుండొచ్చు. చాలామంది కింద కామెంట్ పెడతారు, మమ్మల్ని తెలిసిన వాళ్ళు కూడా తిడతారు ఏంటంటే ఏ ఫోన్లు కూడా వస్తాయి మాకు అవసరమా గాన్ అయితే ఆడికి పోయిరు అని చెప్పి. ఇది ఒక మా సబ్స్క్రైబరు మాకు ఛాలెంజ్ చేసినందుకు అన్న ఒక్కసారి శ్మశాన వాటికి వెళ్ళి వీడియో దిగి అని అన్నాడు. ఆ సబ్స్క్రైబర్ చెప్పినందుకే మేము అయితే ఇక్కడికి వచ్చినాము, మా తమ్మిని తీసుకొని అయితే వచ్చినా. ఈ ధైర్యమే నేనైతే రావడానికి కారణమైతే ఈడే. ఇప్పుడు మామూలుగా మేము 12 గంటలకు వచ్చినామంటే ఈయన వల్లనే వచ్చినా. ఈరోజు ఈరోజు వేయించండి కటింగ్ బాగా వేయించండి, ఇట్లా శ్మశాన వాటికి ఈరోజు పోదామంటే అన్న మంచి కటింగ్ చేయించుకొని పోదాం, ఎందుకంటే దయ్యాలు వచ్చినా కూడా నన్ను నచ్చుతాయి అని చెప్పిండు. అందుకే నేను కటింగ్ అయితే చేయించుకున్నా. రైట్, వీడియో అయితే మిగుస్తున్నా, ప్లీజ్ మేము చేసిన ధైర్యానికి ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోతో దయ్యాలు లేవని మేమైతే నిరూపించడం అనుకుంటున్నాం. కింద చాలామంది కామెంట్ పెడతారు దయ్యాలు ఉన్నాయి, అదయింది ఇదయిందని. ప్లీజ్ నాకు ఏం చెప్పకండి, నేను దయ్యాలు ఉన్నాయని నమ్మను. ప్లీజ్ మీరు కూడా కొంచెం కొంచెం నేర్చుకోండి దయ్యాలు లేవని చెప్పి మీ పిల్లలకు కానీ. మీ పిల్లలకి ఏంటంటే ఫోన్లో వీడియోలు పెట్టి దయ్యాల వీడియోలు పెట్టి తింటవా తినవా అటు దయ్యం ఉంది ఇటు దయ్యం ఉంది చిన్న పంచులు భయపడిస్తారు. ప్లీజ్ అట్లా భయపట్టేయకండి ప్లీజ్. ఇక వీడియో అయితే ముగిస్తున్నా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, బెల్ గంట కొట్టేసేయండి, అందరికి షేర్ చేసేయండి. వీడియో అయితే దయ్యాలు అయితే లేవు నిజంగా, ఇంకొక 1 మినిట్ దయ్యం నీకు ఛాయిస్ ఇస్తున్నా. ఒక నిమిషంలో నువ్వు ఉన్నవని నిరూపించుకుంటావు అనుకుంటే కెమెరమ్ కూడా వచ్చేసి 1 మినిట్. నిజంగా నువ్వు లేవు అనుకుంటే మాత్రం రాకు, ఎందుకంటే వీడియో చూసిన వాళ్ళు కూడా తెలియాలి కదా నువ్వు లేవని. ఓకేనా, 1 మినిట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 రైట్, 1 మినిట్ అయితే అయిపోయింది. ఇక వీడియో అయితే ముగిస్తున్నా, జై హింద్.